పార్టీకి చెందినటువంటి పార్లమెంటు సభ్యుడు దాదాపు 4 నుంచి 5 వేల ఎకరాల భూములను కొనుగోలు చేసి ఉక్కు ఫ్యాక్టరీని చూపించి దాన్ని ఎక్కువ ధరలకు అమ్మకానికి పెట్టి కోట్లాది రూపాయలు ఆర్జించాలని నీవు నీ పార్లమెంటు సభ్యుడు చేసినటువంటి కుట్రలో భాగం ఇది అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ. కాబట్టి నువ్వు ఈనాడు కడప రాయలసీమ ప్రాంత ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి ఉక్కు కర్మాగారం పేరుతో రియల్ ఎస్టేట్ భూముల వ్యాపారానికి నీవు నీ పార్లమెంటు సభ్యులు మళ్లీ ఒక కొత్త నాటకానికి తెర తీశారని చెప్పి మేము ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఉక్కు ఫ్యాక్టరీ అంటే నేనే కడతానంటావు? దుగరాజపట్నం పోర్టు నిర్మాణం గురించి ఆలోచన చేయండి, ఇక్కడ వైబుల్ కావడం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిన్ను ప్రశ్నిస్తే మరొక ప్రాంతంలో రామాయపట్నం లాంటి ప్రాంతంలో పోర్టు నిర్మాణం చేయడానికి అనుమతి ఇస్తామో అని అంటే దానికి సమాధానం చెప్పకుండా ఇండస్ట్రియల్ క్యారిడార్ కావాలని ఎకనామిక్ జోన్ కావాలని చెప్పి అడిగి పోర్టు సంగతి వదిలేసినటువంటి వ్యక్తివి నువ్వు. ఇవాళ ఎన్నికలు వచ్చేటప్పటికీ నెల్లూరు ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేయడానికి రామాయపట్నం పోర్టుకి నేనే శంకుస్థాపన చేస్తానని చెప్పి ఇవాళ నీ తాబేదారులైనటువంటి పారిశ్రామికవేత్తల చేత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల చేత ఈ రామాయపట్నం చుట్టూరు భూములను కొనుగోలు చేయడానికి ఆ భూములతో వ్యాపారం చేయడానికి మీరు మళ్లీ తయారయ్యారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారకంగా ఈ యొక్క పోర్టు నిర్మాణ కార్యక్రమాలు కానీ లేకుంటే ఉక్కు కర్మాగారాన్ని నిర్మాణం చేయడానికి కానీ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంగానే చూస్తున్నావు తప్ప పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రేపటి యువతరానికి ఇది ఉపయోగపడుతుంది అనే దానిలో నువ్వు ఏమాత్రం కూడా నీ ఆలోచన లేదు. తిరిగి ఒక కొత్త దోపిడీకి తెర తీయడం జరుగుతూ ఉంది. ఇవాళ మీరు నీ ధర్మ పోరాటంలో ఎన్నికల్లో వాడేటువంటి ఈవీఎంల గురించి కూడా ప్రస్తావన చేశారు. దయచేసి ఈవీఎంలు పనిచేయడం లేదు, ఈవీఎంలు అక్కర్లేదని మీరు మాట్లాడారని అంటే రేపటి ఎన్నికల ఫలితాలను ఊహించుకునే మీరు వైఫల్యం చెందుతారని చెప్పి మీరు ఓటమి పాలవడం ఖాయమనేటువంటి నిర్ణయానికి వచ్చి అభద్రతా భావంలో ఉన్న మీరు ఈవీఎంల మీద తిరిగి ఈ యొక్క నెపాన్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నట్లుగానే ఉంది. ఇటీవల తెలంగాణ జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల ప్రభావం ఉందన్నారు. మరి ఉత్తర భారతదేశంలో 3 రాష్ట్రాల్లో నీ ప్రమేయం లేకుండా నీవు ఒక్కరోజు కూడా ప్రచారానికి వెళ్లకుండా నువ్వు కనీసం వెళ్ళి లేకపోతే అక్కడున్నటువంటి నాయకులు నీ పేరు కూడా ప్రస్తావన చేయకుండా వాళ్ళు ఎన్నికల ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో గెలిస్తే అక్కడ ఈవీఎంలు బాగున్నాయి, ఇక్కడ మాత్రం ఈవీఎంలు తప్పు చేశాయి. రేపు నువ్వు ఓటమి పాలవుతామని చెప్పి మళ్లీ ఈవీఎంల ప్రభావం చూపిస్తున్నావు. కాబట్టి నువ్వు ఓటమిని అంగీకరించడానికి నీకు మనసు రాక రాబోయేటువంటి వైఫల్యాన్ని నువ్వు మళ్లీ ఒప్పుకోవడానికి సిద్ధపడక ఈవీఎంల గురించి మాట్లాడే స్థాయికి నువ్వు దిగజారావని చెప్పి చెప్పక తప్పదు. భారతదేశం ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామిక దేశంగా అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య ఎన్నికల విధానం కలిగిన దేశంగా ఈ దేశంలో ఎన్నికల కమిషన్ పనిచేస్తూ ఉంటే ఇవాళ నువ్వు నీ స్వార్థానికి ఎన్నికల కమిషన్నో ఈవీఎంలను తప్పుబట్టే పరిస్థితికి ఇవాళ నీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం దిగజారింది ఈ చంద్రబాబు అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి
ఇవాళ ఉంది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి నీకు 25 మంది ఎంపీల్ని నీకు ఇచ్చిన తర్వాత నువ్వేదో గొప్పగా సాధిస్తావని అంటే 5 ఎంపీలను 6 ఎంపీలను ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే కేసుల మాఫీకి ఉపయోగపెట్టుకుంటారన్న నువ్వు, 17 మంది ఎంపీలను నీకు ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, 3 ఎంపీలను కొనుగోలు చేసుకున్న నువ్వు, 4.5 సంవత్సరాల కాలం ఏం కేసులు మాఫీ చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపావు, అంత కాగావు అని చెప్పి ఇవాళ నువ్వు ప్రజలకు చెప్పాల్సిన సమయం ఇది.